వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇంకొక చాలా మంచి గుడ్ వర్క్ చేయడం జరిగింది. ఉదయం హసన్పర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సమాచారం మేరకి వెహికల్ చెక్ చేస్తుండగా మనకి 2 వాహనాల్లో 320 కేజీల గాంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుబడడం జరిగింది. ఇందులో మనము ఇది దాదాపు 32 లక్షల విలువ గల గాంజా, దాంతోపాటు మనము ఆ 2 వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే దాంతోపాటు సెల్ ఫోన్స్, 2 నైఫ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే పూర్వపరాల్లోకి వెళితే మనము ప్రస్తుతము ఈ 2 కార్లతో పాటు 320 కేజీల గాంజాతో పాటు 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో షేక్ సోహేల్ అని చెప్పేసి ఒక ముద్దాయి, 2వ ముద్దాయి మొహమ్మద్ సద్దాం అలయా షేక్, అయితే ఇంకొక ముద్దాయి, అయితే 3 ఉన్నారు. ఒక ముద్దాయి మధ్యలోనే ఈ గాంజాయి తెస్తున్న క్రమంలోనే మధ్యలో దిగిపోవడం జరిగింది. అతను ప్రస్తుతము పరారీలో ఉన్నాడు. ఆయన పేరు మొహమ్మద్ యూనిస్, ఈయన నాందేడ్ జిల్లా. అట్లాగే మొహమ్మద్ సద్దాం కూడా నాందేడ్ జిల్లా. 2 నాందేడ్ వాసులు, ఒకరు నిజామాబాద్ వాసి. అయితే వీళ్ళు 3 కూడా విశాఖపట్నం జిల్లా నుంచి అక్కడ ఈ గాంజాని కొనుగోలు చేసి డ్రై గాంజాని ప్యాకెట్స్లో, అంటే 4 కేజీల ప్యాకెట్స్ ప్లస్ 2 కేజీల ప్యాకెట్స్ రూపంలో ప్యాక్ చేయించేసి అక్కడి నుంచి మరి వీళ్ళు మహారాష్ట్ర యూపీ తీసుకుపోయే క్రమంలో వైజాగ్ నుంచి బయలుదేరి అక్కడి నుంచి వాళ్ళు రాజమండ్రి, భద్రాచలం, ఖమ్మం, తొర్రూరు మీదుగా వరంగల్ నుంచి కరీంనగర్ నిజామాబాద్ మీదుగా మహారాష్ట్ర వెళ్ళాలని చెప్పి వాళ్ళు ప్లాన్ ఉండింది. అయితే మనకు వచ్చినటువంటి పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, హసన్పర్తి పోలీసులు కలిసి మరి ఈ ఇన్ఫర్మేషన్ వరకు వీళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇక్కడ హసన్పర్తి పిఎస్ లిమిట్స్లో చేసి ఆ 2 ముద్దాయిల్ని, 320 కేజీల గాంజాని, తర్వాత 2 కార్లని, తర్వాత సెల్ ఫోన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు 3 కూడా ఏంటంటే వీళ్ళకి డ్రైవర్లుగా పనిచేసేవాళ్ళు ముందు, అట్లా వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఏర్పడి అయితే ఆ గాంజా మంచి డిమాండ్ ఉందనే ఉద్దేశంతో మరి అక్కడ విజాగ్ నుంచి తీసుకురావడానికి ప్లాన్ చేసి ఈ 2 కార్లని హైర్ చేసి ఈ 3 కూడా బయలుదేరి వైజాగ్ నుంచి తీసుకురావడం జరిగింది. అయితే ఈ విధంగా 3లో ఒకరు మరి పరారీలో ఉన్నాడు. ఇప్పుడు ఆ 2 కూడా అరెస్ట్ చేసి మరి ఈ వీళ్ళని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే మరి ఈ గాంజా వల్ల చాలా మందికి మరి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బ్యాండ్ ప్రోడక్ట్ కాబట్టి చట్ట ప్రకారంగా ఎన్డీపీఎస్ యాక్ట్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే 3వ నిందితుని కూడా తప్పకుండా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే గత సంవత్సరంలో, 1 సంవత్సరంలోనే మనము ఈ విధంగా స్మగ్లింగ్ చేస్తున్నటువంటి 16 మంది గాంజా స్మగ్లర్స్ పైన పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. మన కమిషనరేట్ పరిధిలో 16 మందిపై పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఈ గాంజాని ఇక్కడ అమ్మడం కానీ స్మగ్లింగ్ చేయడం కానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకుంటూనే వాళ్ళపై పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే మళ్ళీ వాళ్ళు పదే పదే ఈ నేరాలు చేయకుండా వాళ్ళపై పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళని కూడా ఖచ్చితంగా మా పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి మేము అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా నేను మేము అరవ్ చేసుకుంటున్నాను. అట్లాగే వీళ్ళ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉదయాన్నే అరెస్ట్ చేసినాం కాబట్టి ఇంకా వాళ్ళ క్రిమినల్ హిస్టరీ కూడా ఇంకా వెరిఫై చేస్తున్నాము. చేసి అవన్నింటిని కూడా క్రోడీకరించి పీడీ యాక్ట్ చట్టంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా చేస్తున్నాను.
కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికి కూడా ఇలాంటి సమాచారం, గాంజా గురించి ఎలాంటి సమాచారం ఉన్నా అందరూ 100 డయల్ కానీ లోకల్ SHO కానీ ఖచ్చితంగా సమాచారం అందించాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. దీనివల్ల ముఖ్యంగా యువత మరి చాలా వాళ్ళ ఆరోగ్యాలనే కాకుండా వాళ్ళ జీవితాలని కూడా నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎట్టి పస్ట్లో కూడా మనము అలో చేయకూడదు. కాబట్టి ఎలాంటి సమాచారం ఉన్నా, ఎవరికైనా ఎలాంటి సమాచారం ఉన్నా ఖచ్చితంగా మాకు సమాచారం ఇస్తే వాళ్ళపై కఠిన చర్య తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అయితే మరి వాళ్ళు వైజాగ్ నుంచి వస్తూ మరి ఎక్కడ చిక్కకుండా, అంటే రాజమండ్రి, భద్రాచలం, ఖమ్మం, తొర్రూరు ఇవన్నీ కూడా దాటిన తర్వాత మరి మన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద మన వాళ్ళు ఇక్కడ పట్టుకున్నందుకు నేను మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సిద్ధన్ని కూడా, నందిరామ్ నాయక్, తర్వాత తిరుమల్, అట్లాగే హసన్పర్తి ఇన్స్పెక్టర్ శ్రీధర్, వాళ్ళకు సూపర్వైజ్ చేస్తున్నటువంటి మన రవీందర్ ACP హాజీపేట్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలుసుకుంటున్నాను. అట్లాగే వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి టాస్క్ ఫోర్స్ టీం, ఎంటైర్ టాస్క్ ఫోర్స్ టీంకి కూడా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇక ముందు కూడా ఈ ఎలాంటి సోషల్ వైసెస్, తర్వాత ఈ గాంజా కానివ్వండి, మట్కా కానివ్వండి, తర్వాత గుట్కా కానివ్వండి, ఆర్గనైజ్ ప్రాస్టిట్యూషన్ కానివ్వండి, ఇలాంటి అవన్నీ కూడా సాంఘిక దురాచారాలు అన్నిటిని కూడా కంప్లీట్గా కర్బ్ చేయడానికి ఇంకా ముందు కృషి చేయాలని చెప్పేసి నేను వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి వాళ్ళందరినీ అభినందిస్తూ తప్పకుండా వాళ్ళకు డిపార్ట్మెంట్ పరంగా రివార్డులు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.